గారే బరిలో ఉంటారు, ఇవన్నీ కూడా వినిపించిన పరిస్థితుల్లో సరే లాస్ట్కి రఘువీరెడ్డి గారికి ఇచ్చారు. ఇప్పుడు రఘువీరెడ్డి గారికి గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? నల్గొండలో చుట్టూ కూడా 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క సూర్యపేట తప్ప మిగిలినవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే ఉన్నారు కాబట్టి అది ఎంతవరకు కలిసి వస్తుంది? ఓవరాల్గా ఎలా ఉంది పరిస్థితి? నల్గొండ జిల్లా పోయినసారి 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సేమ్ పరిస్థితి. మొత్తం టీఆర్ఎస్ 6గురు ఉంటే కాంగ్రెస్ పార్టీ, 5గురు ఉంటే కాంగ్రెస్ పార్టీ ఇద్దరు. ఇప్పుడు 25,000 ఓట్లతోటి కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పోయినసారి గెలవడం జరిగింది. అదేవిధంగా బీజేపీ అభ్యర్థి గార్లపాటి జితేంద్ర కుమార్కి 52,000 ఓట్లు వచ్చినాయి. అదేవిధంగా సిపిఎంకి వచ్చేసి 29,000 30,000 ఓట్లు వచ్చాయి. ఈ పరిస్థితులలో మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి నల్గొండ జిల్లాలో ఏ అసెంబ్లీ సెగ్మెంట్ చూసుకున్నా కూడా 50,000 పైగా కాంగ్రెస్ అభ్యర్థులకి మెజార్టీ వచ్చినటువంటి పరిస్థితిని మనం గమనిస్తా ఉన్నాం. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగినటువంటి జానారెడ్డి గారు, మరి వారికి ఉన్న అనుభవాలు కానీ నల్గొండ జిల్లా వ్యాప్తంగా వారికి ఉన్నటువంటి అనుచర వర్గం కానీ ఆయనకు ఉన్నటువంటి సంబంధాలు ఈ రఘువీరికి బాగా తోడ్పాటు అవుతాయని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. దానికి కారణం ఏంటంటే ఆయన 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఆయనకు ప్రతి విలేజ్లో మినిమం ఒక 10-20 మంది కుటుంబాలు ఆయనకు సంబంధించినవి ఉన్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఇవాళ ఇదే కాకుండా టీఆర్ఎస్ నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థి కానీ అదేవిధంగా బీజేపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు ఇద్దరు కూడా పూర్తిగా అసలు జిల్లా రాజకీయాలకు వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ కానీ ఏం సంబంధించినటువంటిది లేదు. నిన్నడే భూపాల్ రెడ్డి నల్గొండలో పోటీ చేసినప్పుడు 45-50,000 ఓట్లతోటి ఓడిపోవడం జరిగింది. వాళ్ళ బ్రదరే కృష్ణారెడ్డి కూడా పెద్దగా జిల్లాలో ఎక్కడ కూడా పూర్తి స్థాయి పాలిటిక్స్ లో ఉన్నటువంటి వ్యక్తి కాదు. అదేవిధంగా బీజేపీ నుంచి పోటీ చేసినటువంటి ఈ సైద్ రెడ్డి టీఆర్ఎస్ లో నిన్నటి దాకా ఎమ్మెల్యేగా ఉన్నాడు. మరి ఆయన పైనే ఈ బీజేపీ వాళ్ళు 540 అనే ఒక సర్వే నెంబర్లో ఎస్సీ ఎస్టీ భూములు 100 ఎకరాల భూములు ఆక్రమించిండని చెప్పి బండి సంజయ్ గారు ఆయనకు సంబంధించినటువంటి సుమారు ఒక 100-200 మంది నాయకులందరూ కూడా 540 సర్వే నెంబర్ పోయి పెద్ద ఎత్తున గొడవ చేస్తే అక్కడ పోలీసు వాళ్ళు కొట్టడం, పెద్ద గొడవ కావడం, బండి సంజయ్ గారి మీద అనేక మంది బీజేపీ లీడర్ మీద కేసులు కావడం జరిగింది. రోజు దొంగ అది అని చెప్పినటువంటి వ్యక్తులు ఇదే బీజేపీ వాళ్ళు. మరి ఇవాళ సైద్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చినట్టే దేశవ్యాప్తంగా బీజేపీ పరిస్థితి ఇటువంటి వాళ్ళకే, ఇట్లా అవినీతి పరులకి దొంగలకే టికెట్లు ఇస్తున్నారు అని చెప్పి ఇప్పుడు నల్గొండ జిల్లాలో ఇచ్చినటువంటి టికెట్లు చూస్తే మనం పూర్తి స్థాయిలో అర్థమైంది. ఎందుకంటే సైద్ రెడ్డి మీద జరిగినటువంటి సంఘటన సంవత్సరాలు కూడా కావట్లేదు, జనం ఇంకా మర్చిపోలేదు. ప్లస్ ఇవాళ సీనియర్ నాయకులు కూడా సైద్ రెడ్డి అంబట్టి కలిసి తిరగాలంటే భయపడే పరిస్థితి. మరి నిన్నటిదాకా ఆయనకు వ్యతిరేకంగా మనం జనానికి చెప్పినాము, ఇవాళ ఈయనకు ఓటేయమని ఏ విధంగా చెప్పాలి మనం? మరి ఈయన పెద్ద నిస్వార్థపరుడు, మరి భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానాన్ని అమలు చేసే వ్యక్తి, ఈయనకు ఓట్లేవని చెప్పడానికి సిగ్గుపడి పెద్ద ఎక్కడ కూడా పెద్ద ప్రచారం జరిగినటువంటి పరిస్థితులు. అదేవిధంగా కృష్ణారెడ్డికి కూడా అదే పరిస్థితి. స్థానిక నాయకత్వం, గ్రామాల్లో ఉన్నటువంటి నాయకత్వం ఇప్పటికీ అనేక మంది మండల స్థాయి లీడర్లు అయితే గ్రామ స్థాయి లీడర్లు ఎక్కువ మంది కాంగ్రెస్ రావడం జరిగింది స్థానిక పరిస్థితుల నేపథ్యంలో. ఈ పరిస్థితులలో మరి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి రఘువీరికి 2-3 లక్షల పైనే మెజార్టీ వస్తుందని చెప్పి ఇప్పుడు మాకు అంచనా ఉంది. ఈ పరిస్థితులలో అదే కాకుండా నల్లగొండ జిల్లాను నట్టేయడం నుంచి అన్యాయం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నట్టే అదే కేసీఆర్. ఎస్ఎల్బిసి సొరంగ మార్గాన్ని 10 సంవత్సరాల నుంచి కనీసం ఇట్లా కూడా ముట్టుకోలేదు, 1 కిలోమీటర్ కూడా ముందుకు సరైన పరిస్థితి. నక్కలగండి శంకుస్థాపన చేసి దాని మీద అట్లనే వదిలేశాడు. ఎక్కడ కూడా ఇలా అదేవిధంగా నాగార్జున సాగర్ ని అత్యంత దారుణంగా నీళ్లు రాకుండా చేసినటువంటి దుర్మార్గమైన చరిత్ర ఏంటంటే కేసీఆర్కి. దీనికి కారణం ఏంటంటే జగన్ తోటి ఆయనకు ఉన్నటువంటి సంబంధాల వల్ల శ్రీశైలంలో కింద నుంచి కాలువ దోకుండా పోతున్నా కూడా ఒక్క మాట మాట్లాడినటువంటి తెలంగాణ ద్రోహి ఎవరైతుంటే అది ఒక కేసీఆర్. నల్గొండ ఖమ్మం జిల్లాలో నట్టేయడం ఉంచినటువంటి వ్యక్తి అయినా ఒకప్పుడు పోతిరెడ్డిపాడు ఏ నీళ్లు పోయినా ఎందుకు తెలియదు, అంతకంటే దారుణం చరిత్రలో లేని విధంగా సాగర్కి గత 2 సంవత్సరాల నుంచి నీళ్లు రాకుండా ఇలా డెడ్ స్టోరేజ్ పోయినటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా నీళ్లు కానీ నల్గొండ జిల్లాలో అసలు ఎక్కడ ఒక్క ప్రాజెక్టు కానీ ఏది ముట్టుకోకుండా గత 10 ఏళ్ల నుంచి మాయమాటలతోటి పూర్తిగా నల్గొండ జిల్లా ప్రజలు అవమానించినటువంటి చరిత్ర ఒక కేసీఆర్కే ఉంది. అదే కాకుండా 2004లో ఫ్లోరైడ్ వాటర్ కోసం రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంటు
మునుగోడు, నార్గట్పల్లి, నగరకల ఆ ఏరియాలో మొత్తం కూడా కృష్ణా వాటర్ స్కీమ్ తీసుకొచ్చి ప్రతి విలేజ్కి కృష్ణా వాటర్ తెచ్చినటువంటి చరిత కాంగ్రెస్ ప్రభుత్వం అంది. దీన్ని వీళ్ళు మసిపూసి మారెడుకాయ చేసి మేము నీళ్లు తెచ్చినాం, మీ ఫ్లోరైడ్ ఫ్లోరైడ్ వీళ్ళు ఎక్కడ ఎక్కడ చెరువులు నింపినో చెప్పండి. మునుగోడు ఏరియాలో ఎక్కడ చెరువులు నిండా, ఏ కాలంలో తెచ్చారు, ఏ ప్రాజెక్టులు తెస్తే వీళ్ళు నింపిన చెరువులతోటి ఫ్లోరైడ్ తగ్గింది. అన్ని అబద్ధాలతోటి ప్రజలను మోసం చేసినటువంటి కషితోటి ఈసారి వాళ్ళని భారీ ఎత్తున ఓడియడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి నల్గొండ జిల్లాలో కనిపిస్తుంది. వీళ్ళు చేసినటువంటి దోపిడీ, వీళ్ళు చేసినటువంటి నల్గొండ జిల్లా ప్రజలను అవమానించిన విధానం అంతా చూస్తుంటే అలా కషితోటి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసే పరిస్థితి కనిపిస్తాను. రైట్. సో వెంకటరెడ్డి గారు, బీజేపీకి సంబంధించిన అభ్యర్థి సానంపూడి సైదిరెడ్డి గారు, గతంలో ఆయన గురించి ఒకసారి మాట్లాడుకున్నాం కూడా, ఎప్పుడైతే టికెట్ ఇచ్చారో పక్క పార్టీ నుంచి వచ్చిన ఆయనకి ఎలా ఇస్తారు, దట్టు ఆ పార్టీ వాళ్ళు బీజేపీ నాయకులే చాలా విమర్శలు ఆయన మీద చేశారు. ఏదైతే గురంపోడు భూములకు సంబంధించి ఇద్దరి మధ్య అటు బీజేపీ కానివ్వండి, అప్పుడున్న బీఆర్ఎస్ కానివ్వండి, లేదా వ్యక్తిగతంగా సైదిరెడ్డి గారి మీద కూడా చాలా విమర్శలు చేసిన పరిస్థితులు, ఆయన ఎట్లా బీజేపీలోకి తీసుకున్నారు, ఆయనకి టికెట్ ఎట్లా ఇచ్చారు అనేది ఆ పార్టీలోని సీనియర్ నాయకులే చాలామంది వ్యతిరేకించారు, అయినా కూడా పార్టీ ఆయనకే టికెట్ ఇచ్చారు.